ఆడదాం ఆంధ్రా అని చెప్పేది మన స్టేట్లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్. మన మినిస్టర్ గారు ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్పోర్ట్స్కే దాదాపుగా 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శాప్ లీగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జగనన్న క్రీడా సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కప్పును నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడినారో వాళ్ళకందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేకపోతే గాన వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల్లో 10 రోజుల్లోనే పాత గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే క్రీడాకారులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రోజా గారి చొరవతో ఎండి గారి చొరవతోటి వాటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు తెలియజేస్తున్నామంటే ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఈ ఆడదాం ఆంధ్ర. దీని యొక్క బడ్జెట్ 100 కోట్లు. ఈ రోజుటి వరకు దాదాపుగా 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 5 లక్షల మంది రిజిస్టర్ అయినారు కానీ మా అంచనా అయితే దాదాపుగా 34 లక్షల మంది రిజిస్టర్ అవుతారని చెప్పి మినిమం మ్యాక్సిమం టార్గెట్ వచ్చి దాదాపుగా 84 లక్షల నుంచి 1 కోటి మంది వరకు రిజిస్టర్ అవుతారనేది మా యొక్క అంచనా. దాదాపుగా 3 లక్షల మ్యాచెస్ని జరిపించాలనేది కూడా మా యొక్క టార్గెట్. ఈ 3 లక్షల మ్యాచెస్ని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి 15,004 సచివాలయాల్లో దాదాపుగా 10,000 గ్రౌండ్లను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ 2-3 రోజులలోనే దాదాపుగా ఈ యాక్టివిటీకి ఆడదాం ఆంధ్రాకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ను కూడా అన్ని సచివాలయాలకు కూడా రీచ్ కావడం జరుగుతుంది ఈ రానున్న 2 రోజులలో. ఈ వాలంటీర్స్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఈ ప్రోగ్రామ్స్కి రెఫరీలుగా ఎవరు ఉంటున్నారంటే వాలంటీర్స్ ఉంటున్నారు. ఆ వాలంటీర్స్ కూడా లోకల్ ఉన్న పీఈటీలు పీడీల సహకారంతో వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఒక 5 ఫేసెస్లో జరుగుతుంది. 1 విలేజ్ లెవెల్, విలేజ్ లెవెల్లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్లో ఆడతారు, మండల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడతారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆడతారు. ఎవరైతే దీంట్లో విన్నర్స్గా నిలుస్తారో వాళ్లకు క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది, మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది, టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాళ్ళకు స్పోర్ట్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమరా అంటే రూరల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాతనే చాలామందిని నేను కూడా నా కళ్ళతో నేను చూసిన దాదాపుగా 4-5 మంది క్రీడాకారులకు పట్టుబట్టి సీఎం ఆఫీస్లో కొట్లాడి కూడా 5 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లా చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి చెందింది. కాబట్టి ఒక ఇండికేషన్ మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నాం యంగ్స్టర్స్ కానీ యూత్కి కానీ అంటే మీరు క్రీడలలో రాణించండి, క్రీడలే జీవితం అనుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆడదాం ఆంధ్ర అనేది ఒక మంచి గ్రౌండ్ అని చెప్పి, ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రికెట్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ఎవరైతే కనుక బాగా ఆడతారో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్కే చెప్తున్నా, క్రికెట్లో ఎవరైనా కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే గాన వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసి ముంబై ఇండియన్స్ ద్వారానో లేదా చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానో వాళ్ళ ద్వారా ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్కి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అకాడమీస్లో ట్రైన్ చేసి వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వెళ్ళేలాగా చేయాలనేది కూడా ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం. ఇవి మాత్రమే కాకుండా కాంపిటీటివ్ గేమ్స్ కాకుండా టెన్నికాయిట్, యోగా, మ్యారథాన్ ఇవి కూడా, అంటే వీటికి ప్రైజ్ మనీ ఏం పెట్టలేదు కానీ లోకల్ సచివాలయంలో రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు లోకల్గానే ఈ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మన స్టేట్లో విజయం, స్టేట్కి సంబంధించిన ప్లేయర్సు, స్టేట్కి సంబంధించిన ప్లేయర్సు, నేషనల్కి సంబంధించిన ప్లేయర్సు, ఇంటర్నేషనల్ మెడలిస్టులు చాలామంది, అంటే పివి సింధు, అంబటి రాయుడు, మన జ్యోతి సురేఖ గారు కానీ, మన కర్ణం మల్లేశ్వర గారు కానీ, ఇటువంటి వాళ్ళు 26 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా అడిగిన వెంటనే ఈరోజు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్గా కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. జగన్ ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏంటో తెలుసా?
కోడి కత్తి వారియర్స్. దాంట్లో ప్లేయర్స్ ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట మాధవ్, రీల్ స్టార్ భరత్, ఇంకా బూతుల స్టార్ కొడాలి నాని, పించితర్ బిఎం మస్తురంత్ మధుసూదన్ రెడ్డి. ఇది కోడి కత్తి వారియర్స్ పరిస్థితి. రోజక్క గురించి ఎందుకులే వదిలేసి ఇంటికి వెళ్ళిపోదు గాలి పాప వదిలేసి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ క్విజ్ అడగాలనుకున్నా, రెడీనా? రోజు జగన్ ఏం తింటాడు? ఆప్షన్ 1 అన్నం, ఆప్షన్ 2 బిర్యానీ, ఆప్షన్ 3 ఇసుక. ఏం తింటాడు? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి, ఇసుక.